నత్తలను చాలా మంది చూసే ఉంటారు. నల్లటి ఈ నత్తలు చూడటానికే భయం తెప్పిస్తాయి. కాస్తంత రోతగా ఉంటాయి, అవేవో పురుగుల్లా ఉంటాయి. ఇలాంటి వాటిని తింటామంటే ఎవరు నమ్మలేరు. వీటిని ఇప్పుడు కోస్తాలో రోడ్ల మీద ఇలా పెట్టి పిలిచి మరీ అమ్ముతారు. ఎక్కడ పడితే అక్కడ ఇవే కనిపిస్తాయి. వీటిని ఎగబడి జనం కొంటారు. ఒక పురుగులా ఉండే వీటిని ఎగబడి తినేస్తున్నారు. అదేంటో, ఇవి చూసేందుకు కూడా చాలా అగ్లీగా కనిపిస్తాయి. అది స్లోగా పాకుతూ పోతుంది, దాని వెనకే ఏదో కారుతుంది. చీ అనిపిస్తుంది వాటిని చూస్తే చాలా మందికి. కానీ మీకు తెలుసా, నత్తలు ఎంత మంచివో. వాటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. ఏంటి, నత్తను తినడమా, బుర్రుండే మాట్లాడుతున్నారా అనుకునేవారు ఒకసారి చూసి తీరాల్సిన అంశం ఇది. ఈ నత్తలను తినడం ద్వారా దగ్గు, ఆయాసం వంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చునని చెబుతున్నారు గోదావరి వాసులు. నత్తలు కూడా ఆహారంలో భాగంగానే తీసుకోవచ్చుట. ఇటీవలి గోదావరి వాసులు ఎక్కువగా నత్తలను ఆహారంగా తీసుకుంటున్నారు. గోదావరి మంచినీటి జలాల్లో పెరిగే ఈ నత్తలు కేవలం నాచు, చిన్న చిన్న కీటకాలు తిని బతుకుతాయి. ప్రస్తుతం వీటిని గోదావరి కాలువ గట్టు పక్కన ఎక్కువగా విక్రయిస్తున్నారు. శనగపప్పు కలిపి నత్తల కర్రీ చేస్తే ఆహా, రుచి మామూలుగా ఉండదట. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమట. నత్తలు తినటం ద్వారా ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు మూల వ్యాధులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా లభిస్తాయని, ఈ సీజన్లో వచ్చే దాదాపు అన్ని వ్యాధులకు నత్తలు చాలా ఉపయోగకరమని చెబుతున్నారు. వీటి ధర కేజీ 200 రూపాయలు పలుకుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడడంతో పెద్ద ఎత్తున మాంసప్రియులు ఎగబడుతున్నారు. అయితే ఇవి తక్కువ మొత్తంలో దొరకడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. వీటిని మొదట ఉప్పు, పసుపుతో కడగలట. ఆ తర్వాత మజ్జిగ వేసి శుభ్రం చేస్తే నత్తల ద్వారా వచ్చే వాసన పోయి ఆ తర్వాత వేడి నీటిలో ఉడికించి మసాలాతో వండటం ద్వారా మేక మాంసం కంటే రుచిగా ఉంటుందని నత్తల కర్రీ తిన్నవారు అంటున్నారు. ఆంధ్రాలో ఆస్తమా, కీళ్ల నొప్పులు, గ్యాస్ సమస్యకు వీటిని తింటున్నారు. దీనివల్ల కూడా ఈ రోగాలన్నీ నయమవుతున్నాయట. వేలకు వేలు ఆసుపత్రుల్లో పెట్టే బదులు ఇలాంటివి తిని అటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొందరి భావం. రోగాలను ఇలా నయం చేసుకోవచ్చని జనాలు బాగా నమ్ముతున్నారు. జనరేషన్ మారిన కొద్దీ ఆహార విహారాలు చివరకు ఇలా మారిపోతున్నాయి.